ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్ ప్రభుత్వం నిష్క్రమించి తొలిసారి డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అంగుల్ కటక్ జిల్లాలో ప్రచారం నిర్వహించిన మోదీ రాష్ట్రంలో ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్నా ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదని వ్యాఖ్యానించారు. ఒడిశా సీఎం కార్యాలయాన్ని కొందరు అవినీతి పరులు నియంత్రణలోకి తీసుకున్నారని, చిన్న చిన్న బీజేడీ కార్యకర్తలు కూడా కోట్లకు పడగలెత్తారని ఆక్షేపించారు. ఒడిశాలో భూమి, నీరు, అటవీ ప్రాంతాలు, పుష్కల ఖనిజ వనరులు ఉన్నా ఆ పొలాలను ప్రజలకు చేరకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతోందన్నారు. 2014లో కొత్త ఖనిజ అన్వేషణ పాలసీని తీసుకువచ్చామని, దాని కింద ఒడిశాకు అధిక రాయల్టీ వస్తోందని అన్నారు. జిల్లా మినరల్ ఫండ్ నుంచి ఒడిశాకు 26,000 కోట్లు అందితే ఆ డబ్బును బీజేడీ దుర్వినియోగం చేసిందని అన్నారు. పూరి జగన్నాథుడి ఆలయము ప్రభుత్వం చేతిలో సురక్షితంగా లేదని, ఆలయ రత్న భండారం తాళాలు 6 ఏళ్లుగా కనిపించడం లేదని వివరించారు. రత్న భండారం అంశంపై ఏర్పాటైన విచారణ కమిషన్ నివేదికను బీజేడీ అటకెక్కించిందన్న మోదీ, భాజపా ప్రభుత్వం వచ్చాక దాన్ని బహిర్గతం చేస్తుందని పేర్కొన్నారు. ఒడిశా మే పహలీ బార్ డబల్ ఇంజన్ సర్కార్ ఆప్నే బీజేడీ సర్కార్ పర్ 25 సాల్ భరోసా కియా. ఆజ్ పూరా ఒడిశా ये आत्ममंथन कर रहा है कि इन वर्षों में उड़ीसा के लोगों को क्या मिला. आज भी यहां किसान परेशान है, आज भी नौजवान छोटे छोटे काम के लिए दूसरे राज्यों में जाता है.